హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ని మూడు మూలల బ్లౌజ్ లాగా ఉంటుంది కదా ఆ నెక్ ని అలాగే హ్యాండ్స్ కూడా వి కట్ లాగా ఉండే హ్యాండ్స్ ని ఎలా కట్ చేయాలో మనం ఈ వీడియోలో క్లియర్ గా నేర్చుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా నేను వచ్చేసి ఫస్ట్ మెజర్మెంట్ కి ఒక బ్లౌజ్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి టూ బై టూ పీస్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్స్ చిన్నగానే ఉంటాయి క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ స్ట్రెయిట్ కట్టింగే కట్ చేస్తున్నాను ఓపెన్ అనేది నేను అటు వైపు పెట్టేసుకున్నాను ఆన్ ఫోల్డ్ నా వైపు పెట్టేసుకొని ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ ని మనం అన్ని వైపులకు కూడా నీట్ గా కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ పొడవని కోల్చుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ ఉంది మనం ఫోర్ ఇంచెస్ కంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకుని మెజర్మెంట్ అనేది క్లియర్గా క్లాత్ పైన రాస్తున్నాను ఇప్పుడు ఆమ్ కి డౌన్ ఉంటుంది కదా అది వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనం స్కేల్ తో స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి ఇలా లైన్స్ అనేది వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనం ప్రతి బ్లౌజ్ కి కూడా వన్ ఇంచ్ తీసుకుంటాం కదా అదే విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్ దాంతో ఆమ్ హోల్ షేప్ ని మెజర్మెంట్ అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి టేప్ తో మెజర్మెంట్ అనేది తీసుకుందాం మొత్తం వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ ఉంది అంటే మనకి ఫుల్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అవుతుంది ఇప్పుడు కర్వ్ స్కేల్ తో నేను ఆమ్ హోల్ డౌన్ అనేది డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత సైడ్ మనకి హ్యాండ్ డౌన్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత లోతులు తీసుకోవాలి ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్ దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి వన్ ఇంచు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇలా పెట్టేసుకొని మనం హ్యాండ్ యొక్క డౌన్ అనేది తీసుకోవచ్చు ఫ్రంట్ వైప్ కి ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ పైన ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకోవాలి సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ వైప్ లోతుల్ని కూడా తీసేసుకోవాలి ఫ్రంట్ వైప్ లోతులనేది ఆర్మ్ హోల్ నుంచి షోల్డర్ వరకు తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మిడ్ పాయింట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ వి షేప్ లాగా నేను వస్తుంది అన్నాను కదా అది ఎలా కట్ అంటే చూడండి హ్యాండ్ నుంచి కింద నుంచి పైకి వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సారీ వన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు లైట్గా మనం ఈ విధంగా వి షేప్ వచ్చేలా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని కరెక్ట్గా ఇదే మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ వీలాగా కూడా పెట్టవచ్చు లేదు అంటే లైట్గా మనం ఈ విధంగా కట్ చేసినా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ని క్లియర్గా మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ కోసం నేను చూడండి నా వైపు అనేది ఆన్ ఫోల్డ్ పెట్టేసుకుంటున్నాను అటు వైపు అనేది ఓపెన్ పెట్టుకోవాలి ఆన్ ఫోల్డ్ అంటే మన ఫేస్ వైపు మడత పెట్టుకున్న క్లాత్ పెట్టుకోవాలి మనకు రెండు ఓపెన్ వస్తాయి కదా అది అనేది అటువైపు పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవని కొలుచుకుంటున్నాను బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక పావు ఇంచ్ అనేది మనకి వీపట్టి దగ్గర షోల్డర్ దగ్గర స్టిచ్చెస్లోకి లోకి పోతుంది అందుకని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా రెండు రెండు సార్లు మనం మార్కింగ్ అనేది చేసుకొని స్కేల్తో స్ట్రేట్ లైన్ వేసుకోవాలి ఇలా టూ టైమ్స్ ఎందుకు మార్కింగ్ పెట్టుకున్నానంటే మనకి లైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం నార్మల్గా నెక్ విడితే అనేది టూ ఇంచెస్ తీసుకుంటాం కదా అదే విధంగా పెట్టేసుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కింద కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ లైన్ అనేది వేసుకుంటున్నాను నెక్ దగ్గర కూడా స్ట్రేట్ లైన్ అనేది వేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క చుట్టుకొలతోని కోల్చుకుంటున్నాను చూడండి ఇక్కడ నుంచి సైడ్ స్టిచ్చెస్ వచ్చాయి కదా అక్కడ వరకు ఒకసారి పట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్ స్టిచ్చెస్ వచ్చిన వరకు పట్టేసుకొని మళ్ళీ ఫుల్ మొత్తం వరకు పట్టేసుకోవాలి ఇది మొత్తం వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ ఉంది సారీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ని బై ఫోర్ చేసుకొని మనం మెజర్మెంట్ అనేది రాసుకోవాలి ఇప్పుడు మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి కాకపోతే నేను ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజ్ అనేది కొంచెం టైట్ ఉంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్ట్రేట్ లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్లోకి మనం ఎంత తీసుకుంటాం నార్మల్గా అయితే టూ ఇంచెస్ అదేవిధంగా టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను చేసుకొని మనము స్ట్రైట్ లైన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి పైన ఆమ్ హోల్ డౌన్ వస్తుంది కదా అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది కూడా మనం స్టిచ్చెస్లోకి పోవడానికి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ యొక్క డౌన్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం నెక్ డౌన్ అనేది కోల్చుకోవాలి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ పాయింట్ ఉంది కదా నెక్ డౌన్ దగ్గర ఆ పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇది కూడా మనకి స్టిచ్చెస్లోకి పోవడానికి అటు ఇటు ఒక పావు పావు ఇంచు వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం నెక్ కింద డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కదా అలా పెట్టేసుకొని నేను గా లైన్ వేసుకున్నాను ఫస్ట్ నేను ఈ విధంగా వి షేప్ లాగా గీసేసుకున్నాను గీసేసుకున్న తర్వాత దీన్ని లైట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎగ్జాక్ట్ వి అంటే మనకి కరెక్ట్గా ఉండదు అందుకని చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ లాగా వచ్చేటట్టు మార్క్ చేసుకొని లైట్గా వి వస్తుంది ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ షేప్ని కూడా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని అనేది క్లియర్గా అన్ని మెజర్మెంట్స్ అనేది మళ్ళీ రాస్తున్నాను చూడండి ఎందుకంటే మనకి చూసే వాళ్ళకి కరెక్ట్గా అర్థం కావాలి అందుకని అన్ని మెజర్మెంట్స్ అనేది క్లియర్గా రాస్తున్నాను నెక్ డౌన్ని కూడా రాస్తున్నాను ఇది వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి నేను క్రాస్ కట్టింగ్ పెట్టకుండా నార్మల్ స్ట్రెయిట్ కట్టింగ్ పెట్టేసుకుంటున్నాను ఎందుకు ఇలా పెట్టుకుంటున్నానంటే ఫ్రంట్ వైపు నెక్ అనేది మనకి మనకి మూడు మూలలు బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అందుకని నేను స్ట్రెయిట్ కట్టింగే పెట్టేసుకుంటున్నాను క్రాస్ కట్టింగ్ కంటే ఈ మూడు మూలలు పెట్టే నెక్కి స్ట్రెయిట్ కట్టింగ్ పెడితేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు అన్ని వైపులు ఎలా ఉందో అలా విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను క్రాస్ బెల్ట్ దగ్గర మాత్రం టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తాను కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఈ క్లాత్ అనేది స్ట్రేట్ కట్టింగ్కి సాగకుండా ఉంటుంది అందుకని నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్గా అన్ని మార్కింగ్స్ అనేది స్కేల్తో గా డ్రా చేసుకుంటున్నాను అన్ని వైపులా ఇలా డ్రా చేసుకున్నాను కదా ఇక్కడ మాత్రం నెక్ దగ్గర చూడండి ఒక పావు ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే ఇది మనకి నెక్ అనేది కొంచెం కరెక్ట్గా షేప్ రావాలి అంటే ఒక పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా చూడండి పావు ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ని కూడా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఒకేసారి ఇప్పుడు మనం సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ డాట్స్ అనేది మనకి ఎక్కువగా వస్తాయి కదా అందుకని ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ క్రాస్ షేప్ కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ వీడితో వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ అనేది కర్వ్ షేప్లో రౌండ్గా కొంచెం గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్కి మిడ్ పాయింట్ చేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కిందకి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఈ డాట్ని కలుపుతూ ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఫ్రంట్ ని ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత నెక్ యొక్క డౌన్ని కొలత తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అది కూడా మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ లాగా గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం ఈ విధంగా పైకి అనేది నేను డ్రా చేస్తున్నాను అది వచ్చేసి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం లోపలికి కూడా దీన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం లోపలికి తీసుకుంటే మనకి ఈ మూడు మూలల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు పైకి అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా చూడండి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మరీ బ్రాడ్గా రాదు మరి చిన్నగా కూడా రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను మనం మార్కింగ్ చేసిన దానిపైనే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను లైనింగ్ అనేది తక్కువ విడితే తీసుకుంటున్నాను మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటాను ఇది వచ్చేసి మనకి టూ ఇంచెస్ ఉంది ఇప్పుడు ఇక్కడ క్రాస్ షేప్ వచ్చేసి నేను సారీ బెల్ట్ యొక్క లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను దీన్ని అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ క్రాస్గా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి క్రాస్ పాయింట్ ఉంటుంది కదా అది వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ వచ్చేసి టూ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు లైట్గా దీన్ని ఈ విధంగా డ్రా చేసుకొని క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవాలి ఇటువైపు ఆన్ ఫోల్డ్ ఉంది కదా ఈ ఆన్ ఫోల్డ్ను కూడా ఓపెన్ చేసుకుంటున్నాను లైనింగ్ అనేది మనం క్లియర్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఇది డిజైన్ బట్టి కట్ చేసుకోవాలి ఇది అనేది మనకి డ్రాప్ షేప్ లాగా వచ్చింది డిజైన్ కదా అందుకని ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కూడా మనకి డిజైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వేసుకొని అన్ని వైపులో కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ ని కట్ చేసుకుంటున్నాను చూడండి డిజైన్ బట్టి మాత్రమే కొన్ని కొన్నిసార్లు బ్లౌజ్లు అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ని కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కి కూడా అన్ని వైపులో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతోనే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ ని కూడా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది